ఆవిడ గారికి వచ్చింది గర్భం కాదు లోపల పెరుగుతోంది బల్ల మంచిలో చూసి ఆపరేషన్ చేసి తీసేయాలి ఆపరేషన్ అక్కడ కే ప్రశ్న అక్కడ దీని కడుపు బల్ల చచ్చుకుంటుంది ఉసే పాపిస్తుదానా ఇంత కాలాన్ని కడుపు అనుకుని ఖర్చులు కూడా వెనకాడకుండా అన్ని తెచ్చిపెట్టిన అమ్మోర్ల లేకపోతే నువ్వు డెవలప్ చేసిన బల్ల నాకేం తెలుసండి లోపల కదులుతుంటే బాబే అనుకున్నాను చక్రాలున్న బల్లయి ఉంటుంది అందుకే కదులుతుందమ్మా నువ్వు నోమయమ్మా ఆ పండుగకి फर्नीचर षापी बल्ला हास्पिटल बिल्लोलसा ना आर नीत रंगमा आ बीरो पैन दुलो अंत दुल अलगे आ बैग रंगमा आ वस्तुन्नानम्मा शांति दूर रेखा रविबाबु जीवित अड़पे अत मन अत दूर प्रेम ललित मरुकर अत की पंच प्राणाल शांति वालिदर अत अपजेप नी बाध्यता अंटे प्रसव समय नी बिड्डो नुव्वो एवरो ओकरे प्राणालतो उंडडानिकि अवकाशं उंदि अदि नी बिड्डे कावाले आ बिड्डलो अतनु शांतिनि चूसुकोवच्चु नुव्वु लेनि लोटुनि ललित तीर्चोवच्चु कानी कानी रवि एंतो समर्थुडैन डाक्टर बिड्ड कंटे नन्ने एक्कुव कावालनि कोरुकुने मनिषि कनुक एंत प्रयत्नंचैना बिड्डनु वदलुकुनैना नन्नु दक्किंचुकुंटाडु అలాంటి అవకాశం అతనికి ఇవ్వకూడదు రేఖ నువ్వు కన్ను మూసి బిడ్డ మిగిలితే ఆ బిడ్డకు తల్లి లలిత అవుతుంది రవిక మెల్లాల అవుతుంది నీకంటే ముందు అతని ప్రేమించిన మనిషి మతిలేని వాడిగా ఉన్న అతని మార్చుకున్న మనిషి ఒక డాక్టర్గా తను కూడా అతని వృత్తిలో చేదోడు వాదోడుగా ఉండే మనిషి ఆ మతటి జీవిత భాగస్వామి కాగల అరురాలు ఆలోచించు రేఖ నీ మరణ కొందరి జీవితాలని ఆనందమయం చేస్తుందంటే అంతకంటే గొప్ప విషయం ఉంది ఆలోచించు రేఖ ఆలోచించు ఏవటే ఇందాక నుంచి మాట్లాడాలి మాట్లాడాలి అని ప్రాణం తీసావ్ ఏవటి విషయం పుట్టబోయే అబ్బాయి అమ్మాయిని ఆ పాయింట్ మీద చర్చిద్దామనా అబ్బే అదేం కాదు మరి అబ్బాయి పుడితే లాభవా అమ్మాయి పుడితే లాభవా అని ఆ పాయింట్ మీద వాదించుకుందామనా ललिता कड़प तो उन्नो को अभी आत्मीयारीरता नमक अंदे नीक चूड़ प्रसव अने आड़दा की मल्ली जन्म ऐसी अदृष्ट बागते ఓ ప్రాణిని ఈ లోకలోకి తెచ్చి ఆడది మరో లోకానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఏంటే ఏంటి రేఖను మాట్లాడేది ప్రతిదానికి మంచి చెడ్డ రెండు ఆలోచించాలి మనిషి దురదృష్టవశాత్తు
కానుపైన మరక్షణం నిన్ను కన్నుమూసాను అనుకో. రేఖ రేఖ, ఏమిటి అశుభ మాటలు? నువ్వు పండంటి బిడ్డను కని పది కాలాల పాటు సుఖంగా ఉంటావి. అర్థం లేని ఆలోచనలు పెట్టుకోకు. మనిషికి ముందు ఆలోచన ఉండాలి. అందుకే భవిష్యత్తు గురించి ఆలోచించి మాట్లాడుతున్నాను. నేనే కనుక కన్నుమూస్తే నా బిడ్డ తల్లి లేని బిడ్డ అవుతుంది. ఆయన ఒంటరి మనిషి అవుతారు. అలా జరగడం నాకు ఇష్టం లేదు. రేఖ, అనవసరంగా మాట్లాడుతున్నావు. లలిత, నన్ను చెప్పనివ్వే. జీవితంలో ఆయన ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఇప్పటికీ మనిషి అయ్యారు. మళ్ళీ నేను వెళ్ళిపోతే ఆయన మతి లేని వారిలా మారిపోవచ్చు. అలా జరగడానికి వీల్లేదు. అందుకే నాకేదైనా అయితే నువ్వు నువ్వు ఆయన పెళ్లి చేసుకోవాలి. లలిత, పెళ్లి చేసుకోవాలి. రేఖ రేఖ, అలా మాట్లాడుకు రేఖ. నేను భరించలేను. మహాలక్ష్మి లాంటి నువ్వు రవిబాబుకి జీవితాంతం తోడుగా ఉంటావే. భర్తతో అలా ఉండాలని ప్రతి ఆడది కోరుకుంటుంది. కట్టుకున్న వాడితో కలకాలం కలిసి ఉండి బిడ్డా పాపలను చూసుకోవాలని ఆశపడుతుంది. కానీ అందరాశలు తీరాలని ఎక్కడుంది? అందుకే నిన్ను అడుగుతున్నాను. నేను వెళ్ళిపోతే ఆయన జీవితంలోకి నువ్వు అడుగు పెట్టి ఆయనకి తోడుగా ఉంటానని మాట ఇవ్వవే. ప్రాణాలు ఇచ్చైనా సరే నీకేం జరగకుండా చూసుకుంటాను. భగవంతుడిని ఎదిరించైనా సరే నిన్ను బ్రతికించుకుంటాను. రేఖ, అలా మాట్లాడుకు రేఖ, ప్లీజ్. బ్రతికితే ఆనందమేనే. ఒకవేళ వెళ్ళిపోవడమే జరిగితే నువ్వు ఇచ్చిన మాటలను తలుసుకుని ఆనందంగా వెళ్ళిపోతాను. లలిత, నా కోరిక ఏదైనా తీరుస్తానన్నా నాకు మాట ఇవ్వు. నేను వెళ్ళిపోతే నా బిడ్డకు తల్లిగా ఆయనకి ఇల్లాలిగా ఉంటానని మాట ఇవ్వు. మాట ఇవ్వు లలిత. సంకోచెందుకు లలిత, ప్లీజ్. నువ్వు ఆయన్ని కళ్ళలో పెట్టుకుని చూస్తావని, కష్ట సుఖాల్లో పాలు పంచుకుని అండగా ఉంటావని, నా బిడ్డ అమ్మ అని పిలిచే పిలిపికి అర్థంగా ఉంటావని, ఆ పసిబిడ్డ జీవితాన్ని తీర్చిదిద్దుతావని నేను నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని నిజం చేయలేవా? నీ స్నేహితురాలికి మాట ఇవ్వలేవా? చెప్పు లలిత. నాకు మాట ఇవ్వలేవా? చెప్పు లలిత. థ్యాంక్ యూ లలిత, థ్యాంక్ యూ వెరీ మచ్. రేఖ రేఖ రేఖ, రవి రవి రవి, రేఖ ఎక్కడ కనిపించటం లేదు. మంచం మీద ఉత్తరం మాత్రం ఉంది. ఏమండి, కొన్ని నిజాల్ని ఎంత ప్రయత్నించినా ఎవరూ ఎంతో కాలం దాచలేరండి. మీరు లలిత ఒకప్పుడు ప్రేమించుకున్నారన్న నిజం నాకు తెలుసు. నాకు తెలియకుండానే మీ ఇద్దరు దూరం అవడానికి నేను కారణమయ్యాను. కనుక మీ ఇద్దరిని కలపవలసిన బాధ్యత నాకుంది. అంతేకాదు, మీరు ప్రాణంలా చూసుకునే శాంతిని ఒక రకంగా నేనే దూరం చేశాను. ఆమెను తిరిగి అందించవలసిన కర్తవ్యం కూడా నాదే. కానుపు జరిగితే నేను కానీ బిడ్డ కానీ ఎవరో ఒకరే ప్రాణాలతో ఉండొచ్చని రిపోర్ట్స్ విషయం నాకు తెలిసింది. నేను కన్ను మూసైనా శాంతిని మీకు అందించాలని, నేను లేని లోటు లలిత తీర్చాలని నా ఆశ ఆశయం. ఇవ్వండి, మీ జీవితంలోకి మొదటిసారిగా అడుగుపెట్టింది లలిత కనుక చివరి వరకు ఉండే అర్హత హక్కు తనదేనండి. మధ్యలో వచ్చిందని నేను మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయాక బిడ్డను మాత్రం మీకు చేరేటట్టుగా చూస్తాను. వస్తాను, వచ్చే జన్మలో కలుస్తాను. రవి, తొందరపడి తను చాలా పొరపాటు పనిచేసింది. వెంటనే రేఖ ఎక్కడుందో తెలుసుకోవాలి. ముందు హాస్పిటల్కి ఫోన్ చేయండి. నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను. త్వరగా వెళ్ళండి.
నిన్ను చూడాలి ఎక్కడ ఉందో.